మా అమ్మ మడుగులో దిగవాడు. మీ అమ్మేరా? మా అమ్మే. మరి మీరు ఎట్లా ఏం చేస్తావు? ఉంటావా?
నదల్లి నేడుల రక్షితో కొమ్మున్నాయి తోపున్నది మరి ఏంటి నాకు తెలువ కానీ నీ అమ్మడీ నీకేమో తెలుస్తారు ఇద్దాం కానీ వాడు
సందేహం లేదా ఆ యొక్క మడుగు లోపల ఉన్నటువంటి మీ తల్లిని నేను గడపై మీరేం చిగురపడకూడదు కదా. అదిగో చూడండి అయ్యా మా తల్లి మదేను ఎప్పుడు బహుబలంబు తోడ నేను బాహు అనే గుంజేదన్ నేను బాహు అనే గుంజేదన్ గట్టిగానే గుంజేదాను గడ్డ పైన వేగదన్ గట్టిగానే గుంజేదాను గడ్డ పైన వేగదన్ నేను ఆదుకుందో నిప్పడం మందు నేను ఆదుకుందో నిప్పడం కామధేను ఇప్పడం ఎవరయ్యా మీరు తల్లి బిడ్డల నీవు కలిపిది వైకని తండ్రి తల్లి బిడ్డల నీవు కలిపిది వైక నీవు గురు మంత్రము నీకు జాడ తెలిపెదను వినవయ్యా ఓ తండ్రి నీవు గురుమంత్రం కొరకు వచ్చినావు. ఆ యొక్క గురుమంత్రం ఎక్కడో లేదు. గురుమంత్రము అనేది నా యొక్క గర్భంలో ఉన్నది. నీవు ఎక్కడికి పోయినా పని లేదు. చెప్తారు అవును ఓహో మునివారియా గురుమంత్రం కొరకు నీవు ఏ చోట నా గర్భం లోపలే ఈ గురుమంత్రం మేము మీ వెంబడి పంచదము
గురు మంత్రం నీకు ఇప్పుడు నీకు చెప్పజాలను. ఎందుక ఎందుకనగా మీ తండ్రి ఉచిక మహాముని దగ్గర వనములో స్వామి నీవు ఆ యొక్క పూర్వజన్మలో చేయాలని పనులు చేసినావు. అందువలన నీకు ఈ యొక్క గురుమంత్రము శక్తి నీకు లేకుండా పోయాను. ఆ యొక్క గురుమంత్రం అంటే మా యొక్క గర్భములోనే ఉన్నది. నీకు ఆ గురుమంత్రం ఇప్పుడు చెప్పజాలను నేను. అయితే నీ వెనుమంబడే మేము వస్తాము. గురుమంత్రం అంటే ఏంటిది? మేము నెవరు వేసేటప్పుడు వచ్చే నురుగు 32 పళ్ళ నవరంగా నెవరు వేసిన వచ్చేటువంటి నురుగే అది ఒక గురుమంత్రము. నేను అందుకొరకే నీ వెనుమంబడే మేము ఉండదాము. గురుమంత్రము నీకు చెప్తాం అక్కడ పోదా. మేము వెంబడి మేము తీసుకోమని మేము వస్తాము. రేణు రేణు నాయుడు భగవానుడు నిది నాదనుడగవాడు యజమానుడు నిది నాదనుడగవాడు యజమానుడు. అందుకొరకు నేను ఈ యొక్క తపస్సు చేసుకుంటా ఇక్కడ నేను ఉండేదాను. జయ శ్రీ రేణుకా మాతాకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమ. జగదేల పరందావా జగదేశ కాసవేరా గణనీల మేఘ శ్యామ సుకుమావతి కుమార గణనీల మేఘ శ్యామ సుకుమావతి కుమార గణనీల మేఘ శ్యామ జయ స్వామి. మనం ఏం చేయాలనుకున్నాం ఇప్పుడు? మహిషాపతి పట్టణములో ఆ యొక్క క్రూర ముఖాల బిడద బాగా ఎక్కువైనది. అన్ని నాశనం అవుతున్నాయి స్వామి. మీరు మా పంటలను సంరక్షించాలి కదా, అందు గురించి మరి మాకు సింహాలు శాత్రురాలు ఆ యొక్క గుడ్డెలు అన్ని వచ్చి ఆ యొక్క పంటలు నాశనం చేస్తున్నాయి. మీరు ఆ యొక్క వాటన్నింటిని సంహరించి మా యొక్క ఆ బిడగను తీర్చాలి స్వామి. అందు గురించి అది గదిగో వనము గంబు మదమెక్కేయున్నదిరా అది గదిగో వనము గంబు మదమెక్కేయున్నదిరా అది గదిగో వనము గంబు పట్టి బాణాసరమెక్కు పెట్టి పట్టి బాణాసరమెక్కు పెట్టి గడగడలాడటి కండి మృగంబుల గడగడలాడటి కండి మృగంబుల గడగడలాడటి కండి మృగంబుల కండి మృగంబుల విశేషణము లోపల పట్టి బాణాసరమెక్కు పెట్టి ఏమిటి సింహం? ఏంటి అది? అంతకంటే పెద్దది. ఇంకేంటిది? అంతకంటే పెద్దది. ఇంకా అంతకంటే ఏంటిది? ఇంకా బరేది కాదు. అయ్యో నేను మొదలే చెప్పినా మోర్ల పండి దోమలు ఈగలు ఉన్నాయి. నువ్వు పోయి ఈగలు దోమలు చంపితే మేము మృగాలు చంపుకొస్తాం కదా. మీతో మృగాలు చంపుడు అవుతుందా?
మేము కూడా కొట్టినాం, మాకు బాగా అలసట చెంది, మాకు నడుస్తానికి కూడా కాళ్ళు ఇట్లా పోతున్నాయి, మేము నడుస్తానికి కూడా మాకు శాతం అవుతుంది, మరి మాకు ఆకలి అవుతుంది, మాకు అన్నం పెడతావా లేదా, ఇక్కడనే పాలు పెట్టుకుంటావా చెప్పు. ఈ పోరలు మూడు రోజులు అవుతున్నాక మరి అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారా, పోతున్నావు అంటే మరి ఏం చేయాలి, ఏది మురపొట్టు ఈగర కొడుతున్నావు అని డబ్బేసుకొని పోతున్నావు అంటే వీళ్ళు పట్టుకొని వచ్చిన వాడు ఆకలి అంటుండు, మరి ఆకలి మరి ఎక్కడ అడిగి పెడతాం చూసినామంటావు ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడ అన్నారు కొంగలు ఆయన కాడ నీళ్లు ఉంటాయి అన్నారు, మరి కొంగలు ఎక్కడ అయితే రాజా అక్కడ కొంచెం దీరగడ్డ ఉన్నది, అక్కడ కొంచెం అదో కొంచెం తెలతెల కనబడుతుంది, ఏదో మొత్తం దీరగడ్డ ఉన్నది, అక్కడికి పోదాం, నేను ఇంకా అక్కడ ఏమైనా ఉంటే నాకు కొంచెం నాకైతే ముందుకు కావాలి, నాకు సచ్చిపోయిన ఆకలి అవుతుంది, ఆకలి బాగా ఆకలి అవుతుంది మందు అదేదో అక్కడ ఎవరో మునీశ్వరుని ఎట్టు ఉన్నారు స్వామి, నువ్వు కొంచెం ఏమన్నా అడుగుతావు అడుగు, రాజు జగమేళ జగమేళ పరందామా జగదీశ కార్తవీరా, తపస్సులు వాళ్ళు సభ్యత్తులు ఏ తపస్సులు పూజ చేసుకుంటున్నావా, సరే మంత్రి కాని జరా కొన్ని నిలుతో మంత్రులు ఎంతో సైన్యం కాని ఎంతో మంది కాని నేను భోజనం పెట్టాడు మాతాకి వందనమయ్యో వందనామయో
వందనములు. చల్లగా పట్టినాము కదా. మాకు చాలా మేము వేటలాడి బాగా అలిసిపోయి ఉన్నాం. మాకు ఆకలి అవుతున్నది. జయ శ్రీ రేణుకా మాతాకే సంగతి మాకు మాకు వినజయో మయో పదహారు లక్షల పరగ సైన్యము మాది ఆకలి తీర్చుమయో శ్రీకాకుళమైనమో మాధవర్య. మనము ఆ యొక్క స్నానం చేసి అలసలు విన్నాము కదా, అలసలు విన్నాము కాబట్టి మనం ఒక గంగానదికి పోయి స్నానం చేసి వస్తాము. వచ్చేసరికి ఆ యొక్క ముని గారు వంట పానకాలన్నీ రెడీ చేస్తారు. కనుక మనం నదికి పోయి స్నానం చేసేద్దాం. జయ శ్రీ రేణుకా మాతాకి.